ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఏపీ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ పత్రాలు దాఖలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నారాయణ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, లింగనేని రమేష్, రాజశేఖర్ ప్రధాన నిందితులుగా సిఐడి పేర్కొంది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో అనుచితంగా లబ్ధి పొందాలని చూశారని ఛార్జ్షీట్లో సిఐడి వివరించింది. చంద్రబాబు నారాయణ కరుసన్నల్లి ఇదంతా జరిగిందని ఏసీబీ కోర్టులో సిఐడి దాఖలు చేసిన ఛార్జ్షీట్లో వివరించింది. సిఐడి ఛార్జ్షీట్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రాజేష్ జనార్దన్. రాజేష్, ఇంకా ఛార్జ్షీట్లు ఏమని పేర్కొంది? సతీష్, చంద్రబాబు కేసులకు సంబంధించి కొంత స్తబ్దత నెలకొంది అనుకున్నప్పటికి కూడా మళ్ళీ ఇవాళ ఏసీబీ కోర్టులో సిఐడి ఛార్జ్షీట్ దాఖలు చేయడం మీద పట్ల మళ్ళీ కొంత చంద్రబాబు కేసులు తెర మీదకి వచ్చినట్టు చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసుకు సంబంధించి గతంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది కూడా 3 సార్లు దాదాపు ప్లాన్ మార్చారు. దానివల్ల ప్రభుత్వానికి నిధులు నష్టం జరిగింది. ఇందులో ప్రధానంగా హెరిటేజ్ కు సంబంధించి కూడా వాళ్ళకి లబ్ధి చేకూరేలాగా ముందుగానే హెరిటేజ్ బోర్డులో మీటింగ్ జరిగింది. దానికి సంబంధించి కూడా భూములు కొనుగోలు చేశారు. అలాగే నారాయణ కుటుంబీకు సంబంధించి కూడా కొంత భూమిని కొనుగోలు చేశారు అంటూ కూడా గతంలోనే ఏసీబీ అధికారులు కూడా దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా లింగంనేని రమేష్ పేరు కూడా ఈ జాబితాలో వినిపిస్తుంది. లింగంనేని రమేష్ కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా టీడీపీకి సంబంధించిన అనుకూలస్తులు అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ ఇన్నర్ రింగ్ రోడ్ ప్లానింగ్ మాస్టర్ ప్లానింగ్ అనేది అనేక సార్లు మార్చారంటూ కూడా గతంలోనే ఏసీబీ కోర్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టుకు సంబంధించి కూడా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ ఛార్జ్షీట్ సంబంధించి కూడా A1 గా చంద్రబాబు నాయుడు, అలాగే A2 గా మాజీ మంత్రి నారాయణ చేర్చడం జరిగింది. ఏసీబీ కోర్టు ఛార్జ్షీట్ లో లింగంనేని రాజశేఖర్, అలాగే లోకేష్, రమేష్ పేర్లు కూడా ముద్దాయిలుగా చేర్చారు. ప్రధానంగా ఇది అక్రమాలకు పాల్పడ్డారు, తమ విచారణలో పూర్తిగా కూడా విచారణలో వెల్లడి అయిందని, సింగపూర్ కంపెనీతో తప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నారు, ఇవన్నీ కూడా ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూరేలా కూడా గత ప్రభుత్వంలో జరిగినట్టు కూడా అటు ఏసీబీ అధికారులు ఛార్జ్షీట్లు అయితే దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో కూడా ఛార్జ్షీట్ వేశారు. మెయిన్ గా ఏంటంటే చంద్రబాబు అలాగే నారాయణ వీళ్ళిద్దరి అనుసంధానంలోనే ఆ రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది మాస్టర్ ప్లాన్ అనేది గతంగా జరిగింది. వీళ్ళిద్దరు అందరికి లబ్ధి చేకూరేలా కూడా ఆ ప్రభుత్వ ఖజానాకి నష్టం చేకూర్చారంటూ కూడా దాఖలు చేశారు. దాఖలకు సంబంధించి కూడా కొంతసేపటి క్రితమే ఏసీబీ కోర్టులో ఛార్జ్షీట్ వేశారు. మరి దీనికి కౌంటర్ గా చంద్రబాబు తరఫున లాయర్లకు సంబంధించి ఎంతవరకు సమయం ఇస్తారు ఏసీబీ కోర్టు అనేది కౌంటర్ దాఖలు చేయడం చూడాలి సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజేష్.